కుట్టి స్టోరీ రీజనా సార్ కామెంట్రీకి మిమ్మల్ని ఒక హాట్ ఇది చేసి అదే అశ్విన్గా ఎప్పుడు అంటే అమ్మ నీ వల్ల నేను కాంపౌండ్లో వెళ్ళి కూర్చున్నా నీ వల్ల నేను వెళ్ళి కూర్చున్నా ఫస్ట్ నీవు నీతో మాట్లాడి నా డబ్బులు ఇంప్రూవ్ అయింది నీ కుట్టి స్టోరీ ఎంత పెద్ద గీద్దంటే మళ్ళీ మీడియా హౌసెస్ వెళ్ళి చేసి బట్ యా కామెంట్రీ ఈ కామెంట్రీ ఒక అదర్ ఫ్యాసెట్ కీప్స్ మీ గోయింగ్ ఎందుకంటే గేమ్ని ఇంకో ఒక లెన్స్ నుంచి చూడడం ఒక ఇంకో యాంగిల్ నుంచి చూడడం అది నాకు నేర్పించింది ప్లస్ యూఆర్ ఇన్ ద సర్కిల్ ఆ ఎక్స్పర్ట్ సర్కిల్లో ఉన్నప్పుడు చాలా వ్యూస్ ఐడియాస్ మనం వేరే కామెంటేటర్స్తో ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు అది నాకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది న్యూస్లో ఉంటాము సో ఇట్ రియల్లీ హెల్ప్స్ సో కోచింగ్ అంతా ఎంజాయ్ చేయకపోయినా కానీ ఐ ఎంజాయ్ కామెంటరీ బికాజ్ ఐ మీట్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ లైక్ యూ హూమ్ ఐ లవ్ టు షేర్ ద కామ్ బాక్స్ విత్ అండ్ లాట్ ఆఫ్ ఐడియాస్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ అది ఇట్స్ రియలీ హెల్పింగ్ అండ్ ఈ లాంగ్వేజెస్ ఎలా పట్టుకున్నా సార్ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ ఇంక ఏ భాష అంటే ఆ భాష మాట్లాడే ఇంగ్లీష్ హిందీ అయితే ఇక తప్పదు మా ఇద్దరు వాళ్ళు ఉన్నాం కాబట్టి తెలుగు కూడా ఎల్లుండి పికప్ తీసుకున్నాను తమిళ మదర్ టంగ్ కాకపోతే నేను లిటరలీ తమిళ్ మాట్లాడడం మర్చిపోయాను నేను ఎందుకంటే హైదరాబాద్లో ఉండి ఉట్టి హిందీ మాట్లాడి మా మదర్తో నేను తమిళ్ మాట్లాడేవాడిని కానీ యాక్చువల్లీ ఇండియన్ టీం వెళ్ళిన తర్వాత అక్కడ అరుణ్ సార్ కానీ రాసు కానీ అశ్విన్ కానీ దినేష్ కార్తిక్ కానీ వీరందరితో మాట్లాడి నా తమిళ్ యాక్చువల్లీ పికప్ అయింది కొంచెం అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ సో దానివల్ల ఇప్పుడు నేను తమిళ్లో కూడా అంత బాగా చేయకపోయినా కానీ ఏదో మేనేజ్ చేస్తున్నా మా కామెంట్స్ ఇంకా వ్యూస్ ప్రజలకి చెప్పుకోవడం కానీ బట్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్